ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఆది నుంచి మూడు కుటుంబాలదే ఆధిపత్యం. ఇక్కడ కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్. వారి మధ్యే టికెట్ రేస్ ఉంటుంది. మరోసారి ఎన్నికల ముందు ఇరు కుటుంబాల మధ్య నువ్వా నేనా అన్నట్లు రేస్ మొదలైంది. తాజాగా రేస్లోకి రాములు నాయక్ రావడం రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. మరి ఇక్కడ టికెట్ ఎవరికి దక్కుతుంది? సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ వెనకబడిన ప్రాంతం. ఇక్కడ రాజకీయ పార్టీల కంటే వ్యక్తుల ప్రభావమే ఎక్కువ. కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతోంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఎప్పుడూ షెట్కార్, కిష్టారెడ్డి, వెంకటరెడ్డి కుటుంబాలే శాసిస్తూ వచ్చాయి. ఆయా కుటుంబాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆయా కుటుంబాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇరువురు కాంగ్రెస్ లో ఉండడంతో మార్చి మార్చి టికెట్ ఇచ్చేవారు. గత కొంతకాలంగా షెట్కార్, కిష్టారెడ్డి కుటుంబాలు పోటీ చేస్తూ వచ్చాయి. అయితే 2009లో వైఎస్ ఇక్కడ ఒప్పందాన్ని మార్చారు. షెట్కార్కు ఎంపీ సీటు, కిష్టారెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. దీంతో ఇద్దరు గెలిచారు. 2014లో అనూహ్యంగా షెట్కార్ ఓడిపోతే కిష్టారెడ్డిని విజయం వరించింది. కానీ అనారోగ్యంతో, కిష్టారెడ్డి మృతితో ఇక్కడ ఉప ఎన్నికలొచ్చాయి. 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో సీన్ మారింది. కాంగ్రెస్ సీటును టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తాజాగా ఎన్నికలు రావడంతో మళ్లీ టికెట్ వ్యవహారం మొదటికొచ్చింది. తమకే ఇవ్వాలని షెట్కార్, కిష్టారెడ్డి కుటుంబాలు పట్టుబడుతున్నాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కిష్టారెడ్డి వారసుడు సంజీవ్ రెడ్డి మళ్లీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే సురేష్ షెట్కార్ కూడా ఎమ్మెల్యేగా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ టికెట్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సరిగ్గా ఇదే సమయంలో తెర మీదకు రాములు నాయక్ వచ్చారు. టీఆర్ఎస్ అసమ్మతి నేత ఎమ్మెల్సీ రాములు నాయక్ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. గులాబీ పార్టీలో సీటు దక్కకపోవడంతో హస్తం పార్టీ చెంతకు చేరిన ఆయన సీటు వస్తుందని ధీమాగా ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో మూడు ముక్కలాట మొదలైంది. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. మరి పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? రెండు కుటుంబాల పంచాయతీని ఎలా తీరుస్తుందో చూడాలి.